Namaste and welcome to Hit TV. Toli match lo chetu hettesina Bharata jattu rendo match lo satta chatindi. Bhari score chesindi. Team India opener Abishek Sharma irakadisadu. Kevalam 46 pantalone century sadinchadu. Marovaipu Ruthuraj Gaikwad kuda adaraho anipinchadu. Deento Zimbabwe bowlerlu chetulettesaru. భారత బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి టీ20 మ్యాచ్లో పరాజయం పాలైన టీం ఇండియా వెంటనే తేరుకుంది. ఇక రెండో టీ20 మ్యాచ్లో అదరహో అనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు 10 పరుగుల వద్ద షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ కేవలం 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి జింబాబ్వే బౌలర్లకు షాకుల మీద షాకులు తగిలాయి. అభిషేక్ శర్మ, ఋతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఇక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఫోర్లు సిక్సర్లు బాధతో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. వారిని పసికూనలుగా మార్చేశారు. జింబాబ్వే జట్టులో మొత్తం 7 ఆటగాళ్లు బౌలింగ్ చేయడానికి దిగారు. అభిషేక్ శర్మ ఏ ఒక్కరిని వదలలేదు. అందరి బౌలింగ్ లోనూ దూకుడు కనపరిచాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 46 బంతల్లోనే శతకం పూర్తి చేశాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. సెంచరీ పూర్తయిన వెంటనే అవుట్ అయ్యాడు. ఇక వెల్లింగ్టన్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. మరోవైపు ఋతురాజ్ గైక్వాడ్ కూడా జోరు కొనసాగించాడు. ఫోర్లు సిక్సర్లు బాధతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మరింత విజృంభించాడు. ఋతురాజ్ కు రింకు సింగ్ తోడయ్యాడు. వీరిద్దరూ జింబాబ్వే బౌలర్లపై మెరుపు దాడి చేశారు. ఇక ఎడాపెడా వాయించేశారు. అసలు సిసలు ఆటను చూపించారు. పరుగుల వరద పారించారు. 18వ ఓవర్లో ఋతురాజ్ గైక్వాడ్ 3 ఫోర్లు 1 సిక్సర్ బాదాడు. చివరి 2 ఓవర్లలో రింకు సింగ్ చెలరేగిపోయాడు. 1 ఫోర్ 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్లు పూర్తయ్యే నాటికి భారత జట్టు స్కోర్ 234 పరుగులకు చేరుకుంది. ఇక రింకు సింగ్ కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు చేయగా ఋతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాట్అవుట్ గా ఉండడం కూడా విశేషం. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.